ఫీడ్బ్యాక్ లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ఆ కవిత సంపుటిలో నీడలనే ఒక కవితలో చిన్న పంక్తి లేదు. కొంచెం మార్చాను ఆ ఫ్లోలో. చీకటి పడుతోంది, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, శిథిల సంధ్యా విగ్రహం రుదిరాన్ని కక్కుతోంది, దారంతా గోతులు ఇల్లేమో దూరం, చేతిలో దిగులు లేదు, ధైర్యమే కవచం. నా ధైర్యమే కవచమని ఒక అన్నోన్నెస్, ఒక తెలియని రాజకీయాలంటే తెలియ మనిషికి మేలు చెయ్యాలని ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ ప్రదేశం. దానికి స్ఫూర్తి మన స్వాతంత్ర్యోద్యమ నాయకులు, మన మచిలీపట్నం ఒకప్పుడు వసూలీపట్నం పెద్దల వెంకయ్య గారు, మన జాతీయ జెండా రూపకర్త. ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలి కలుగుతించి చనిపోయారని వార్త చాలా బాధేశారు. నేతాజీ బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురుతలేదు. నేతాజీ రంగంలో దూకాడు, కదవ రంగంలో దూకాడు, ఆమిస్టర్ రాబోతుంది, బర్మాగా సరిగ్గా వచ్చేశారు, ఇండియాలో ఎంప్లాయ్ అయ్యారు, నార్త్ ఈస్ట్ లో. బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం. అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు ఫస్ట్ నుండి కడుపు కాలం వరకు మంట ఎత్తిపోతా ఉంటే తన బలిదానం పేరు రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషి చేయడం చేద్దాం. సంసారం నుంచి మన జీవం నుంచి అన్ని తీసేసుకుంటాం. రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం కనిపించింది.